ఓకే, ఇక్కడ నిరుద్యోగి అంటే పని పాట లేకుండా గాలికి తిరిగేవాడు ఎవడున్నాడు? అంటే తిరిగేవాడు అని సాలిడ్ ఓటు అంటాం కూడా దండకి. చిన్నపాటి పని ఇవాళ అసలు ప్రతి ఆదివారం చూస్తే క్లాసిఫైడ్ యాడ్స్లో కుప్పలు దెబ్బలు పడుతున్నాయి. ఎంతో కొంత పనికి దొరకడం, పని దొరకడం లేదు అనే మాట శుద్ధబద్ధం. మనకి ఈ పని నచ్చకపోవచ్చు, మనకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలనున్నాను. గవర్నమెంట్ ఉద్యోగమే కావాలన్నప్పుడు దశాబ్దాలు వెయిట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు, వెంటనే వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక అదొక ప్రాసెస్. ఇప్పుడు డిఎస్సి అనౌన్స్ చేశారు, లేకపోతే మన కానిస్టేబుల్ది అనౌన్స్ చేశారు, దాంతో అందరికి వచ్చేస్తాయి ఉద్యోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి ఒక ఇవాళ మన సచివాలయ ఉద్యోగాలకు ఎంతమంది రాశారు దగ్గర దగ్గరగా? ఒక 3 లక్షలు 4 లక్షల మంది రాసినట్టున్నారు. వచ్చింది ఉద్యోగాలు 10 లక్షల మంది రాశారు. 10 లక్షల మంది రాస్తే వచ్చింది 2 లక్షల మంది. మిగతా వాళ్ళందరూ అసంతృప్తి ఫీల్ అవుతారా? ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమాన్ని మళ్ళీ నేను వచ్చి పెంచుతానని చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, లేదంటే కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? తర్వాత ఏమైనా ప్రకటిస్తారు? మేబీ రేపు అనంతపురం సభ ఏదో ఉన్నట్టు 11వ తారీఖు అప్పుడు అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్నా. ఎందుకు అంటే వాస్తవంగా నిన్న అక్కడ సభలో ఒక పాయింట్ రైజ్ చేశారు, పెన్షన్ పెరగాలంటే జగన్ రావాలని చెప్పారు.